ఓ పక్కన యూపీఐ ట్రాన్సాక్షన్స్తో పాటు ఏటీఎంల దగ్గరికి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసుకుంటుంటారు. బ్యాంకులకు వెళ్ళడం చాలా వరకు తగ్గిపోయింది. ఈ ఏటీఎంలో డబ్బులు వేసేటువంటి దాన్ని అవుట్సోర్సింగ్కి ఇస్తుంటారు. ఈ అవుట్సోర్సింగ్ వాళ్ళు నొక్కేయడం అనేది అనేక సార్లు జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు అట్లాంటి తాజా ఉదంతంలో 7 కోట్ల రూపాయల దోపిడీకి గురైంది. బ్యాంకులు ఏటీఎంలకు నగదు సరఫరా చేసే సిఎంఎస్ సెక్యూరిటీ సంస్థలో భారీ దోపిడీ జరిగింది. కేంద్ర శుక్రవారం అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో సుమారు 10 మంది సాయుధ దొంగలు ఇక్కడి లుధియానాలో, పంజాబ్లో లుధియానాలో ఉన్నటువంటి న్యూ రాజ్గురు నగర ప్రాంతంలోని సంస్థ కార్యాలయం చొరబడి దాదాపు 7 కోట్లు ఎత్తుకెళ్లారు. ఖచ్చితంగా ఎంత పోయిందన్నది ఇంకా తెలియాల్సి ఉంది. నగదు రవాణా కోసం అక్కడ ఉంచినటువంటి కంపెనీ క్యాష్ వ్యాన్లోనే పరారు కావడం గమనార్హం. దొండగలు సీసీటీవీ కెమెరాల వీడియో రికార్డులను కూడా తీసుకెళ్లారు. అంటే బాగా తెలిసిన వాళ్లే అయి ఉంటారు దోపిడీకి పాల్పడ్డవాళ్ళు. పంజాబ్లో చేస్తే కనుక ఏ ఉగ్రవాదుల మీదకి వెళ్ళిపోతుంది, లేకపోతే ఏ సిక్ ఫర్ జస్టిస్ సంస్థకు వెళ్ళిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఇలా చేసి ఉంటారు. ఎందుకంటే ఆ వ్యాన్లోనే వెళ్ళాలంటే దాని గురించి పూర్తి అనుపానలు తెలియాలి. అట్లాగే సీసీ క్యామ్స్ పట్టుకుపోవాలంటే ఖచ్చితంగా పూర్తి అవగాహన ఉండి ఉన్నటువంటి వాళ్ళే ఈ పని చేస్తుంటారు.